చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవన్ ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవన్ ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగమ జాగ్రత్త వినండి, దేవుడు ఎలాంటి వ్యక్తులను ఎలా పైకి లేపగలట? దేవుని సామర్థ్యం చూడండి. గొర్రెల కాపర్ల ఇంట్లో పుట్టిన దావీదును దేవుడు రాజుల గృహంలో, కాకపోతే రాజుగా ఒక కొత్త గృహాన్ని ప్రారంభించినట్లుగా దావీదు చేశాడు. తాను రాజయ్యి తన కుటుంబం అంతటిని కూడా రాజు లైన్లోకి తీసుకొచ్చేసాడు. అంటే అర్థం, తన తండ్రి ఇంతకుముందు ఏం చేసేవాడో ఆ పని నుంచి ఈయన ఒక కొత్త పని ప్రారంభించినట్లుగా చేశాడు. ఈరోజు ఈ విషయం జాగ్రత్తగా ప్రభు నీకు వినమని చెప్తున్నాడు. నీ తండ్రి ఏమైతే ప్రారంభించాడో అందులోంచి వచ్చిన నువ్వు నూతన ప్రారంభాలు చేయబోతున్న యేసునామములో, నూతన ప్రారంభాలు నువ్వు ప్రారంభించబోతున్న యేసునామములో. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది, జాగ్రత్త ఉండి. ఎవరు జరుగుతుందంటే, ఎవరైతే అయ్యా నీపైన ఆధారపడుతున్నానయ్యా, నాకు వేరొక ఆశ లేదు, నువ్వేం చేయబోతున్నావు దానిపైన ఆధారపడుతుంది, నీ చిత్తం మీద ఆధారపడుతున్నాయా. దావీదు గురించి రాయబడినప్పుడు ఒక మాట రాయబడింది, నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు, నా హృదయం ఏమనుకుంటే దాని ప్రకారం బ్రతుకుతున్న వ్యక్తి ఆ వ్యక్తి. అంటే దేవుడు ఏది మంచిది అనుకుంటాడు దాన్ని పట్టుకున్నాడు, ఏది చెడు అనుకుంటే దాన్ని విడిచిపెట్టేశాడు దావీదు. ఏదో నువ్వు కూడా దేవుని హృదయానుసారుడుగా మారుతావు. ఎవరేమనుకున్నా అయ్యా నీ కృప నాకు చాలు, నువ్వు అనుకున్నట్లుగా నన్ను నడిపించాయా, ఆయన పైన ఆధారపడ్డా. ఎలా ఉన్నా ఆయన పైన ఆధారపడినప్పుడు గొప్ప కార్యం నువ్వు చూస్తావు. ఈ ఉదయం దేవుడినితో మాట్లాడి చెప్తున్నాడు దావీదు తన కుటుంబం, తన తండ్రి చేస్తున్న పనిలోంచి ఎలా బయటకు వచ్చాడు చూడు. బయటకు రావడం కాదు, ఉన్నతమైన కార్యాలు చేపట్టాడు. ఈరోజు చాలామంది నా తండ్రి కన్నా ది బెస్ట్ అయిపోవాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు. వారు చివరికి ఫెయిల్ అయిపోయి వారు సాదాసీదో బ్రతుకని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. వారు తండ్రి ఇచ్చిన బ్రతుకని ఇంకా దీనమైన నీచమైన స్థితికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. లోన్స్ పెట్టి లోన్స్ తీర్చలేక ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులతో ములిగిపోయి కంగారు పడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నీకు నొప్పి నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడిపిస్తాడు. అది దేవుడు నీకు నేర్పిస్తున్న ఒక విషయం ఏదైనా ఉంటే, ఒక జ్ఞానం ఏదైనా ఉంటే, నీవు ఆయన పైన ఆధారపడి బ్రతుకు, ఆయనతో గడిపో. ఆత్మీయమ బ్రతుకు నువ్వు కలిగుండు, ఆత్మీయ జీవితపు మార్పు నువ్వు కలిగుండు, ఆత్మీయ జీవితంలో నడకడం ప్రారంభించు. శారీర సంబంధమైన నడక ఇంకా ఆపేసే, శరీరపు విషయాలు, శరీరపు కోరికలు తీర్చుకునే విషయాలు ఆపేసి ఆత్మ సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడు. ఆత్మలో ముందుకు వెళ్ళు, ఆత్మను అడుగుతుంది, ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవునితో గడుపు. ఈ విషయాల కోరికలు నువ్వు తీర్చుకోవాలా. తద్వారా ఏమవుతుంది, దావీదు వలె ఒక్కసారిగా ఒక కొత్త ఎర నువ్వు ప్రారంభించబోతున్నావు, కొత్త విషయం నువ్వు ప్రారంభించబోతున్నావు. నీ కుటుంబంలో ఎవరు చేయలేని విషయాల్ని నువ్వు చేయబోతున్నావు. నమ్ముతున్నావు ఉదయాన, నీ గురించి ప్రార్థన చేస్తాను, నమ్ము, ఈ ఉదయం జరగబోతున్నాయి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీ మీద ఆధారపడి నువ్వు చెప్పిన మాట ప్రకారము వారు ముందుకెళ్తుండగా వారు వారి తండ్రులు చేసిన పనుల నుంచి బయటకు వచ్చి వారు కొత్త పనులు ప్రారంభించుదురుగాక. అట్టి విధంగా వారిని ఆశీర్వదించి బలపరిచి నూతన కార్యాల కొరకు వారిని సిద్ధపరచు మన కోరుతూ యేసునామమున ప్రార్థించు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ తండ్రి నుంచి, నీ తండ్రి చేస్తున్న పని నుంచి ఉన్నతమైన కార్యం తలపట్టబోతున్నా. నీ కుటుంబము దీవించబడుగాక. గాడ్ బ్లెస్ యూ, సీ యూ టుమారో.